జర్నలిస్ట్ శంకర్ పైన మరో కేసు ఇప్పుడు నా మీద ఒక కేసు పెట్టి చెప్తే కదా ఇంత ఒక కేసు పెట్టారు మహిళా జర్నలిస్ట్తో ఫిర్యాదు చేయించినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు ఈ ఈ బ్యాచే కేసీఆర్ శంకర్ కానీ ఎట్లన్నా చేసి అరెస్ట్ చేయాలి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి మనం దేనికి దేనికి మనమే కేసు పెట్టిరా అంటే ఇక చూపిస్తాగు మీకు ఇప్పుడు ఒక ముచ్చట దేనికి మనమే కేసు అంటే నేను మొన్న ఆదివారం నాడు సినిమా మీద సోమవారం నాడు పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో ఈ జర్నలిస్టులు ఎవరెవరు ఏ జర్నలిస్ట్ ఎట్టట తప్పుడు ప్రచారాలు చేసిరో ఆ ప్రచారాలు చేసినటువంటి జర్నలిస్టుల మీద జర్నలిస్టుల మీద ఒక ఓ పది పదిహేను నిమిషాలు ఒక మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం జరిగింది అంటే ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసిరు ఎట్టా చేసిరు ఏంది కథ అని ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఈ దీని మీద మనము చేయడం జరిగింది ఎన్టీవీ బిగ్ టీవీ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు పెట్టే తమ్ము రేవు పార్టీ అని ఆ రేవు పార్టీలో కేటీఆర్ గారి భార్య ఉందని ఇట్లా ఉందా అట్లా ఇవన్నీ బూతులన్నీ ప్రచారం చేస్తే అసలు ఏముంది అక్కడ అందులో ఉన్న వాస్తవాలు ఏంది మీరు మీరు చెప్పేది ఏంది ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసిరు అని చెప్పేసి మనము మనము ఒక ముప్పై ఎనిమిది నిమిషాల వీడియోని చేయడం జరిగింది మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంటే మొత్తం సీన్ బై సీన్ అంతా చెప్పుకుంటూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ ఈ ఈ ఛానళ్ళు ఏవైతే ఎన్టీవీ కానీ బిగ్ టీవీ కానీ ఎన్టీవీలో రమేష్ బైట్లో ఇచ్చినటువంటి లైవ్లు కానీ ఈ దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ కోణం కానీ ఎవరి కోసం పనిచేసినవి అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే వాళ్ళు చేసినటువంటి ప్లాన్ మొత్తం బెడ్చుకు వచ్చింది వారం అంతా వాళ్ళు చేసినటువంటి ప్లాన్ మొత్తం బెడ్చుకు వచ్చింది సో దాంతో ఈ వీడియో వాళ్ళకు కొంత డ్యామేజ్ అయిందంట వాళ్ళకు ఇబ్బంది అయిపోయిందంట దాంతో ఇందులో నేనైతే ప్రస్తావించినో ఆ అమ్మాయితోటి నా మీద కేసు పెట్టిస్తానమాట నిన్న పోయి ఆ అమ్మాయితోటి నా మీద నన్ను బాడీ షేమింగ్ చేశాను ఏమేమో పెట్టినట్టు మన దగ్గర ఆ డీటెయిల్స్ రాలేదు ఆ డీటెయిల్స్ వచ్చినాక మాట్లాడదాం సో అట్లా ఆ అమ్మాయితో కేసు పెట్టిస్తే మన లోపల వేయడానికో లేకపోతే అరెస్ట్ చేయడానికో అవకాశం ఉంటుంది సో కాబట్టి బలంగా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి కేసు పెట్టొచ్చినట్టు ఇది ఇది చేతగాని పని ఎంత నీకు ధైర్యంగా ఉంటే నేను అందులో ఏం తప్పు మాట్లాడినా చూపి అందులో మళ్ళా ఒక ఫస్ట్ నామే దాడి చేసింది ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు అడ్డం పెట్టుకొని నేను కారు నుంచి బయటకు రాగానే ఆఫీస్ నుంచి బయటకు రాగానే నా కారు వెనకంగా వాళ్ళు వచ్చి అక్కడనే రెక్కి చేసి ఉండి ఉండి వచ్చి దాడి చేసి అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలను వాడుకున్నారు ఆడుకున్నారు అంటే నా మీద అటాక్ చేయడానికి సమితలుగా వాడుకున్నారు ఇద్దరు అమ్మాయిలను ఇక్కడ కూడా ఇంకొక అమ్మాయిను ఒక జర్నలిస్ట్ని నా మీద పురిగొల్పించి ఒక కేసు పెట్టించి ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టింది కాబట్టి అదేదో ఉమెన్ యాంగిల్లో పోతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా కేసులు పెట్టించి అరెస్ట్ చేపియాలి ఈయన మీద అది చేయాలన్నటువంటి ప్రయత్నం ఏంది ఏంది చిల్లర ప్రయత్నం ప్రభుత్వానికి నిన్న నేను అప్పీల్ చేస్తా ఉన్నా దమ్ముంటే మగోళ్లకి కొట్లాడరా బైకి ఇట్లా ఆడవాళ్ళు పెట్టుకొని చేసుడేంది ఏంది రమేష్ బయట పెట్టమని కదా కేసు నా మీద ఏమన్నా తప్పు మాట్లాడుంటే అప్పుడు కొట్లాడతాం కదా రమేష్ వైట్ల మగవాడు నేను మగవాడిని ఇతరం కొట్లాడతాం ఈ ఆడవిలను తీసుకొచ్చినాం మధ్యలోకి రమేష్ వైట్ల పోయి రమేష్ బయటలో పెడతామే లేకపోతే ఎన్టీవీతో పెట్టిస్తామే అది అది చేయవచ్చు కదా ఆడవిలను మధ్యలో పెట్టి ఈ ఆమెను ఏదో నేను అభ్యూజ్ చేసినా లేకపోతే ఇంకేదో చేసినా ఇంకేదో చేసినా అని చెప్పేసి లేనిపోని ఉన్నాయన్నీ కల్పిస్తే నేను మాట్లాడినాంతా మీడియాలో అల్రడే ఉన్నాయి ఛానల్లో నేనేం తీసేయలే ఏం డిలీట్ చేయలే అన్నీ మాట్లాడుకుందాం చట్టప్రకారం ఎదుర్కొందాం నాకు సమయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కోర్టుల హాలిడేస్లు ఉన్నప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించి కొంత ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఈ ప్రయత్నాలు చిల్లర ప్రయత్నాలు బంజేరిగా మన ఆఫీస్ కడికి వచ్చి అడిగిపోతూ ఉన్నారంట ఈనే ఉంటాడా ఆడనే ఉంటాడా అని చెప్పేసి రెక్కీ బ్యాచ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చేయండి ఏం ప్రాబ్లం లేదు ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం మనము ఏం భయపడేది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ భయపడం ఇట్లా కేసులు పెట్టించినంత మాత్రాన మీరు చెప్పేటువంటి అబద్ధాలు నిజాలు కావు మీరు చేసేటువంటి నామీ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజాలు కావు వంద శాతం అది ప్రజాక్షేత్రంలో చూపిస్తా ఏమున్నా నామీ దగ్గర సంగారెడ్డిలో జగ్గారెడ్డి కేసు పెట్టిండు కేసు పెడితే అది మూడేళ్ల క్రితంది అని చెప్పేసి ఏకంగా పోలీస్ వ్యవస్థనే పోలీస్ శాఖనే తప్పుదో పట్టించిండు నేను వెంటనే వచ్చిన స్క్రీన్ మీదకి అది మూడేళ్ల క్రితం కాదునైనా మొన్ననే రీసెంట్గా మూడు మూడు నెలల క్రితము ఆయన బర్త్డేలో మాట్లాడిన వీడియో ఇది అని చెప్పేసి అన్ని భావోతా అంతా ఓపెన్ చేసి చూపించినా సల్ల ఆర్డర్ బిడ్డలిగా అయిపోయింది ఆడికి ఇదే అంతే అవుతుంది ఏమవుతుంది నువ్వు కేసు మహా అయితే ఒకవేళ ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ హాలిడేస్ టైంలో కోర్టులు బంద్ ఉంటాయి కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు తీసుకుపోయి లోపల ఊరేస్తారా మళ్ళీ బయటకు వస్తాం కదా వంద శాతం మళ్ళీ వాయిస్ వినిపిస్తాను నాకు నా నాకు నేను నేను చేయని తప్పుకు శిక్ష కోర్టులు కూడా గుడ్డుగా ఏం వేయవు కదా నేను ఏం మాట్లాడినా ఏం చేసినా అనేది అంతా పరిశీలిస్తారు కదా మాకు కూడా వాదించుకునేటువంటి అవకాశం ఇస్తారు కదా వంద శాతం మేము కూడా చెప్తాం మేము కూడా చూపిస్తాం ఏం మాట్లాడినాం మేము ఇందులో ఇందులో మేము మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది సోషల్ మీడియా నడుస్తున్న చర్చని మేము లేవనెత్తినాము ఇది ఇది నడుస్తూ ఉంది మరి దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పినాము ఇప్పుడు ఆమె కేటీఆర్ గారు భార్య అందులో ఉన్నట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేకపోయినా ఉంది అని చెప్పేసి పోస్ట్ పెట్టింది ఇట్లా నువ్వు ప్రచారం చేసినావు మరి ఇప్పుడు నువ్వు ప్రచారం చేసిన దానివి ఇంత ఎక్స్క్లూజివ్గా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసిన జర్నలిస్ట్వి నువ్వు ఈ నీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి దీని మీద నువ్వు క్లారిటీ కా అని చెప్పేసి అడిగినాం దాని తప్పేముంది దాని తప్పు దయమన్నా సో కాబట్టి ఈవిటికి భయపడేది ఏం లేదు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి చివరికి ఆ అమ్మాయే బక్రా అయిపోతుంది దాంట్లో ఎవడేం చేసేటది ఏం లేదు సరే ఏమి కేసులు పెడతారేమో ఈ కేసులు పెట్టించేది చేసేది మొత్తం ఇవ్వడం తెలవదా ఎవరు ఎవరికి అనుసంధల్లో ఏ రక ప్రకారం నడుస్తూ ఉందో ఎవరు పురిగొల్పి పెట్టి పెట్టిస్తా ఉన్నారో ఎట్లయినా సరే విని లోపల వేయాలి ఎట్లయినా సరే విని మీద కేసులు పెట్టాలి ఎట్లయినా సరే వీని ఇబ్బంది పెట్టాలి ఈ రకంగా చేయాలని చెప్పేసి న్యూస్లైండ్ ఛానల్కి ఎందుకంత భయపడతా ఉన్నారు మరి మా చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానలే కదా ఎందుకంత భయపడతా ఉన్నారు ఏ కేసులు పెట్టినా ఏం పెట్టినా ఏది ఆగదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి